मित्रों की साचर लकी नमस्कार। इंडिया एविएशन 2012 की आतिथ्य राष्ट्र का मन आंध्र प्रदेश आतिथ्य नगर का हैदराबाद अन्नी वसत पूर्ति मूडो एपिसोड विजय पूर्ति पूर्ति सन्दमें राष्ट्र प्रभुत्म तरफ प्रिपरेशन संबंधी 8 फिब्रवरी 2012 रोज चीफ सेक्रेटरी गारी आध्वर्यंलो मिनिस्ट्री आफ् इमिग्रेशन चैनी गारु वच्चिनप्पुडु राष्ट्र प्रभुत्व शाखलन्नितो मुख्यंगा पोलीस डिपार्ट्मेंट फैर डिपार्ट्मेंट टूरिज्म कल्चर एबीआईएसी एपी जेफ्को एपी पवर डिपार्ट्मेंट इत्यादि डिपार्ट्मेंट्लन्नितोटि कूडा ओक कोऑर्डिनेशन कमिटी मीटिंग एर्पाटु चेयडं जरिगिंदि। దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా అన్ని శాఖలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా సమాయత్తమై ఫిక్కి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారితో పూర్తిగా కోఆపరేట్ చేసి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేయడం జరిగింది। ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేయాలని మరొక రివ్యూ మీటింగ్ 6 మార్చి 2012 రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కూడా జరగడం జరిగింది। ఏమైనా లూజ్ ఎండ్స్ ఉంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేసి పూర్తిగా ఇంతకుముందు జరిగినటువంటి రెండింటి కంటే కూడా అద్భుతంగా జరగాలని సివిల్ ఏవియేషన్ సంబంధించి భారతదేశం ఇది 100వ సంవత్సరం కాబట్టి 100th ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇయర్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఒక పండుగలాగా జరపాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఈవెంట్కి సరిపడేటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు కైకొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుందని మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తుంది। హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ గా కూడా పరిగణించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం మీద చీఫ్ సెక్రటరీ గారు మరియు ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే 60 నుంచి 80 సీటర్ కెపాసిటీ ఉన్నటువంటి అటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కనుక వచ్చినట్టయితే టైప్ 2 టైప్ 3 సిటీస్ ని కూడా కవర్ చేస్తూ చిన్న చిన్న నగరాలను కూడా కనెక్ట్ చేస్తూ ఏవియేషన్ ఇండస్ట్రీకి అటు ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసిన ఉద్దేశంతో ఈ ఇండియా ఏవియేషన్ 2012 లో ఒక ప్రత్యేక సెషన్ ని దీనికోసం కేటాయించాలని చీఫ్ సెక్రటరీ గారు చెప్తే సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ దానికి యాక్సెప్ట్ చేసేసి దాని మీద ఒక ప్రత్యేక సెషన్ కూడా పెట్టడం జరిగింది। ఇది కనుక సక్సెస్ అయితే భారతదేశంలో సెకండ్ రెవల్యూషన్ ఇండియా ఏవియేషన్ సంబంధించి ఒక సెకండ్ రెవల్యూషన్ లాగా పనికొస్తుంది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది। ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం కల్చర్ తర్వాత ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో కూడా వాటన్నింటినీ కూడా ప్రమోట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇక్కడ స్టాఫ్స్ ద్వారా వాటిని ప్రమోట్ చేయడానికి అన్ని రకాల చర్యలు కైకొనడం జరిగింది। ముఖ్యంగా చివరి 2 రోజులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి యాక్సిస్ బ్యాంక్ ద్వారానే టికెట్లు కొనుక్కోమని చెప్పేసి ఎటువంటి లాస్ట్ మూమెంట్ రష్ ఉండకుండా చూసుకోవాలని తర్వాత టికెట్లు అయిపోయినాయి కాబట్టి మేము చూడలేదనేటువంటి భావన కూడా కలగకుండా యాక్సిస్ బ్యాంక్ ద్వారానే ప్రజల్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ విధంగానే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్ అన్నింటి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ ఈవెంట్ చాలా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెగా ఈవెంట్ and we'll make a mega success of this event అని చెప్తూ ఫిక్కి వారికి కూడా ముందుగానే కంగ్రాచులేట్ చెప్తూ ఇంకా వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు।